కొత్తపల్లి వెంకటేశ్వర్లు గారు మరియు వారి సతీమణి ఇద్దరిని కూడా స్టేజ్ మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాము. వారిని సన్మానించుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మరి శాంతినగర్ లో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఎంగల పెంటే గారు, నాగేష్ గారు, రాము గారు, నాగేశ్వరరావు గారు, ప్రతి ఒక్కరు, జమ్మగడ గోపాలస్వామి గారు, వెంకట సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, పిల్లలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th అండ్ ఇంటర్మీడియట్ లో 10 out of 10, 9.8, 9.7 ఎబో 9 వచ్చిన వాళ్ళందరికీ మై హార్ట్లీ కంగ్రాచులేషన్. 8 points, 7 points, 6 points, 5 points వచ్చాయి కదా, వాళ్ళేమి డిసప్పాయింట్ అవ్వకుండా ఏదో నేను లైఫ్ లో ఫెయిల్ అయ్యామో ఇప్పటి నుంచే, ఇక వాళ్ళ మనసులో ఏదో అంటే కొంతమందికి 9 points, 10 points వచ్చిన వాళ్ళని చూస్తే 8 points వచ్చిన వాళ్ళని మాట్లాడరు, ఎందుకంటే నేను అక్కడ నుంచి వచ్చిందన్నే కదా చెప్తున్నా. అలా ఉంటుంది అన్నమాట వాళ్ళ సిచ్యువేషన్స్ అన్ని, కంటిపూడి శ్రీహర్ష, డాక్టర్ ఆఫ్ కంటిపూడి రామారావు, కంటిపూడి శ్రీహర్ష, డాక్టర్ ఆఫ్ కంటిపూడి రామారావు. వీరు ఈ బాబు ఖమ్మంలో కాకతీయ స్కూల్లో చదవడం జరిగింది. వీరు సాధించినటువంటి పాయింట్స్ 9.8. ఆహ్వానిస్తున్నాం కొండూరు కిరణ గారిని సాధారణ స్టేట్లోకి ఆహ్వానిస్తున్నాం. కంటిపూడి శ్రీహర్షకి ఈ ప్రైజ్ని ప్రదానం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మనం గర్వపడే విషయం కంటిపూడి శ్రీహర్ష, సన్ ఆఫ్ కంటిపూడి రామారావు గారు, యూ గాట్ 9.8 for 10 points. అధిని విద్యార్థులకు మరి మన వార్డ్ మెంబర్ గారు స్పెషల్ గా ప్రైజ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అమూల్య వాళ్ళ ఫాదర్ కమ్మపాడి కృష్ణ గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా, కంటిపూడి శ్రీహర్ష సన్న కంటిపూడి రామారావు గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. కొత్తపల్లి స్మైలీ, డాక్టర్ ఆఫ్ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, అదేవిధంగా దయచేసి అందరూ తప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. వైపీసీ టాపర్ గా కొరకొప్ప సుమంతు నిలిచారు శాంతినగర్ లోని. మరి సుమంతులు సన్మానించవలసిందిగా వార్డు మెంబర్ వెంకటేశ్వర గారిని కోరుతున్నాం. స్టేట్ ర్యాంక్ అండి, 10th 10th శాంతినగర్ గర్వించదగిన విషయం ఇది. అందరూ కూడా సపట్లతో మరి స్వాగతం పలుకుదాం. అదేవిధంగా వారి తల్లిదండ్రులైనటువంటి
మల్లాది రాము గారిని సతీ సమేతంగా స్టేజ్ వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము. వారిని సన్మానించుకోవటం అనేది మన శాంతినగర్ యొక్క బాధ్యత. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించినటువంటి విద్యార్థిని మనం సన్మానించుకోవటం అనేది మన బాధ్యత. గర్వించదగిన విషయము, ప్రతి ఒక్కరూ గమనించి మరి సాహిత్యాన్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కూర్చున్నాం. రమేష్ గారు, నాగేశ్వరరావు గారు, నాగరాజు గారు, జయరాజు గారు, 2 నిమిషాలు. ఇప్పుడు సన్మానానికి నన్ను వారసుడి చేసిందండి, గర్వించదగినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు తల్లిదండ్రుల వలన పిల్లలు పేర్లు పొందుతారనుకున్నాం, ఇప్పుడు పిల్లల వలన తల్లిదండ్రులు మంచి స్థితిలో ఉన్నారు అని గమనించేటటువంటి సమాజంలో మంచి అవకాశాన్ని నా ద్వారా కాదు కానీ మా బిడ్డ ద్వారా నేను సాధించానని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి తల్లిదండ్రి ఖచ్చితంగా ఆ బిడ్డకు ఒక ప్రణాళిక ఇవ్వండి, కంపల్సరిగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించి మన చేతిలో పెడుతుంది. అంటే మనం వేయటం లేదని కాదు, కాకపోతే ప్రాపర్ గా వాడుకున్న నాలెడ్జ్ని వాడుకున్నటువంటి పరిస్థితిని మనం పరిగణలోనికి తీసుకుంటే ఖచ్చితంగా ఇందులో అసాధ్యమైనటువంటి విషయం ఏమి లేదు, అన్నీ సాధ్యమే. కాకపోతే ప్రాపర్ ప్లాన్ అనేటటువంటి వేస్తే ఖచ్చితంగా సాధ్యమవుతుందని మరొకసారి మీకు సవినయంగా తెలియజేయటకు నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నల్లగట్ల రాజేశ్వరి, నల్లగట్ల రాజేశ్వరి బాబు గారు, వాళ్ళ మదర్ ఇస్తున్నారు పావన గారు. సో వీరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కొరకొక్క ప్రసాద్ గారిని స్టేజ్ దగ్గర ఆహ్వానిస్తున్నాం. కొరకొక్క ప్రసాద్ గారిని స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి రావాలి సార్, బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ క్లాస్ శాంతినగర పెద్దలకి, అలాగే మన ప్రముఖులు, వార్డ్ మెంబర్లు ఇద్దరు, అలాగే ఇక్కడ
వచ్చిన అందరు తల్లిదండ్రులకు విద్యార్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నాకు అందరి చేతులు వచ్చిన తర్వాత, కొట్టి కొట్టి చేతులు వచ్చిన తర్వాత, ఇసుకు వచ్చిన తర్వాత నా చేతికి ఇచ్చారు ఫోను. నేను రెండే రెండు విషయాలు చెప్తాను, ఎక్కువ విషయాలు చెప్పను. పిలిచారు, ఇంకొకరు పిలిచారా చెప్పండి, జాతీయ చూడండి, ఎవరు లేరు మనకి. ఎందుకని మన తల్లిదండ్రులే దీనికి పుణ్యాదస్తులకి. ఇక ఫౌండేషన్ క్రియేట్ చేయడానికి ఎవరు అమ్మా, మన తల్లిదండ్రులే. పోతే పోయిలే అనుకుంటే ఏంటి, వదిలేయటమే గాలిగా. జాగ్రత్త లేదు, తల్లిదండ్రులు లేదు, చదువుకునే పిల్లగాళ్ళు కూడా నేను మంచిగా చదువుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, తప్పు చేసుకోవాలి, కై కట్టుకోవాలి, సూటిని రోడ్డు మీద తిరగాలి అనుకున్న ఆలోచన లేదు మనకి. ఉందా ఎవరికన్నా చెప్పండి అమ్మా, ఎవరికీ లేదు. ఎందుకని తల్లిదండ్రులు చెప్పట్లేదు, ఆ పోతే పోయిన లేరా, పంటే ఉన్నాడు లేరా అనుకుంటున్నాం మనం. తల్లిదండ్రులకి లేక మరి తిరగాలకి లేక మరి ఎవరో ఏం చెప్పారు అసలుకి. చేసిన పిల్లలకు, మా పెద్దలందరి తరఫు నుంచి, ఇక్కడ కూర్చున్న పెద్దలందరి తరఫు నుంచి, అలాగే మా తరఫు నుంచి, తల్లిదండ్రుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్ చదవాలంటే లక్షల లక్షలు అవుతున్నాయి. సో అలాంటివి కాకుండా కమ్మపాటి రాజేశ్వరి, వాళ్ళ నాన్నగారు రాఘునాథ్ నాగరాజు గారు, ఈమెకు వచ్చినటువంటి మార్కులు 9.7. సో ఈ పాపకి గిఫ్ట్ను ప్రదర్శన బహుమతి ప్రదానం చేయవలసిందిగా తేలూరు కృష్ణ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. తేలూరు కృష్ణ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ బాబుకి బహుమతి ప్రదానం చేయవలసిందిగా నెలవారు అప్పటిపల్లి వెంకటేశ్వర గారిని అవసరం కోరుచున్నాను. సారీ, ప్రధాన కార్యక్రమం జరుగుతుంది, చాలా విలువైన కార్యక్రమం, దయచేసి చెప్పండి. బహుమతి ఇస్తున్న వారు కందుకూరి నాగరాజ్ గారు, వారు ఓనర్.
దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. శాంతినగర్ భవిష్యత్ అనేది మీపై ఆధారపడి ఉన్నది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. ఎందుకంటే పోయిన తరాన్ని వదిలిపెట్టేసండి, రాబోయే తరానికి మీరే భవిష్యత్తును నిర్ణయించేది మీరే. మరి మంచి మంచి విద్యా కుసుమాలు ఇక్కడ ఉన్నాయి. 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ మంచి మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము ఈ మధ్య కొంతమంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని చాలా అవమానించారు. మాకు ఏడ్చినంత పరైంది. ఎందుకంటే శాంతినగర్లోని పేరెంట్స్ అందరూ కూడా మగవాళ్ళు అనేవాళ్ళు మందుకు బాధించలే చనిపోతున్నారు. మీరెందుకు ఎవరు కూడా దిశానిర్దేశం ఎందుకు చేయలేకపోతున్నారని మమ్మల్ని ప్రశ్నించారు. మిగతా కాలనీల్లో చూస్తుంటే అంతా ఉన్నత చదువులు చదువుకుని ఉన్నతమైన పదవుల్లో వారు ఉన్నారు. మరి శాంతినగర్ పరిస్థితి ఏంటి? మీరెందుకు ఇంత అధ్వానంగా తయారయ్యారు? ఎందుకు మగవాళ్ళకి మీరు దిశానిర్దేశం చేయలేకపోతున్నారు అనేది మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము క్షేమంగా ఫీల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీ యొక్క పేరెంట్స్ ఎవరైతే చదువుకొని ఉండలేదో, చదువుకోకుండా ఉన్నారో, వారిని మీరు గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీలో ఉన్నది. తల్లిదండ్రులు చదువుకున్నా చదువుకోకపోయినా వారిని గౌరవించాల్సిన బాధ్యత మీకు ఉన్నది. అలాగే గౌరవిస్తూనే వాళ్ళని మంచి మార్గంలో పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు మంచి లైఫ్ లో సెటిల్ కావాలంటే, ఇప్పుడు చెప్పారు 10th క్లాస్ లో 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో, మరి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరి బైపీసీ ఎంపీసీ గ్రూపులు తీసుకున్న వాళ్ళకి అనేక డిగ్రీలు ఉన్నాయి. బీఏ ఉంది, బీఎస్సీ ఉంది, బీకామ్ ఉంది, మరి బీటెక్ ఉన్నది, ఎంబీబీఎస్ ఉన్నది, ఇవన్నీ కూడా డిగ్రీలే. తర్వాత ఎంబీఏ ఉంది, ఎంసీఏ ఉంది, పీజీలు ఉన్నాయి, ఎంఎస్సీ ఉన్నది. ఏ డిగ్రీ చేసినప్పటికీ కూడా మీరు ఒకటే, నేను మీ అందరికి సూచించేది ఒకటేనండి, మీరు సివిల్స్ లో మంచి ర్యాంకు సాధించాలి, శాంతినగర్ కు మంచి పేరు తీసుకురావాలి, ఐఏఎస్ ఆఫీసర్ ని చూడాలని మా ఆకాంక్ష, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని చూడాలని మా ఆకాంక్ష, ఒక ఐఎఫ్ఎస్ఆర్ ఆఫీసర్ ని చూడాలని మా ఆకాంక్ష. ఆ సివిల్ సర్వీసెస్ ర్యాంకు కొట్టే లక్ష్యంగా మీరందరూ కూడా ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ చూద్దాం, ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ కోర్సులు ఉండే, దానికి ఖర్చుతో పని ఉంటది. కానీ సివిల్స్ సాధించాలంటే ఎనీ డిగ్రీ అంటాడు, ఎనీ డిగ్రీ. నువ్వు ఎంబీబీఎస్ చదువు, బీటెక్ చదువు, ఎంబీఏ చదువు, ఎంసీఏ చదువు, ఏ డిగ్రీ అయినా చదువు, నీకు సివిల్స్ కి వెళ్లాలంటే కావాల్సింది ఒక డిగ్రీ మాత్రమే. ఆ డిగ్రీతో నిజంగా మీకు టాలెంట్ ఉంటే సివిల్స్ ని కొట్టండి. శాంతినగర్ గర్వించదగే విధంగా మీరందరూ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా మీరందరినీ చూడాలనేది మా ఆకాంక్ష. ఆ దిశలో ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించండి. సెల్ ఫోన్లు అనేవి పక్కన పెట్టండి. సెల్ ఫోన్ ని మంచికి మాత్రమే ఉపయోగించండి. సెల్ ఫోన్ మీకు సమయం చాలా తినేస్తుంది, దాంతో టైం పాస్ అనేది పక్కకు పెట్టేసేయండి. అదేవిధంగా స్నేహం, మంచి స్నేహితులు ఎంచుకోండి. మీకు గ్రూప్ డిస్కషన్ లో మంచిగా ఎవరైతే మీకు కోఆపరేట్ చేస్తారో అలాంటి స్నేహితులను మాత్రమే ఎంచుకోండి. చెడు స్నేహాలు చేయొద్దు. అలా చేసినప్పుడు మాత్రమే మీ భవిష్యత్తు మంచిగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, మీరంతా కూడా ఉన్నతమైన చదువు చదివి మరి ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలని. మన గ్రామ ప్రథమ పౌరులు స్వరూప గారు, తర్వాత కొత్తపల్లి వెంకటేశ్వర్లు గారు, వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు ప్రథమంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత గ్రామ పెద్దలు కూడా ఇక్కడ వరకు వచ్చారు, చాలా టైంని వెచ్చించారు. తర్వాత 7 నుంచి 9, 9:30 అవుతుంది, సుమారుగా 2.5 గంటలు. మీ యొక్క పేషెన్స్ కూడా ఈ కార్యక్రమం సందర్భంగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ఉద్దేశం నేను ముందుగానే తెలియజేశాను స్టార్టింగ్ లోనే. దిశానిర్దేశం అనేటటువంటి కాన్సెప్ట్ మీదనే మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అనేది జరిగింది. 100కి 100% ఇవ్వకపోవచ్చేమో, కానీ ఎంతో కొంత అనేటటువంటిది మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా అప్కమింగ్ వస్తుందో మీరే, ఇంటర్ చదువుతున్నారంటే రేపు భవిష్యత్తు శాంతినగర్ మీరే, 10వ తరగతి చదువుతున్నారంటే రేపు భవిష్యత్తు శాంతినగర్ మీరే, మీరు ఇప్పుడు చదువుతున్నారంటే రేపు వార్డు మెంబర్లు మీరే, సర్పంచులు మీరే, అయితే ఎంపీలు అవుతారేమో, ప్రెసిడెంట్లు అవుతారో చెప్పలేము. శాంతినగర్ మీ నుంచే మళ్ళీ పుట్టుకొస్తుంది, ఇది మాత్రం వాస్తవం. మనం వందే మాతరంతో మొదలెట్టాము, తర్వాత దాన్ని జాతీయ గీతంతో మనం దీన్ని ముగిద్దాము.
ఎంతో ముందు పిల్లలు ముగ్గురు పిల్లలు వచ్చారు, మరలా సేమ్ మీ ఫేస్ మళ్ళీ ఇక్కడ మనం చూపిస్తే నిదానంగా నింపాతిగా ఇంటికి వెళ్ళాం. కొండూరి వారి కుటుంబం అనే కొండూరు వారి ఫ్యామిలీకి మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా దీన్ని కార్యక్రమాన్ని నిర్వర్తించామనేటటువంటి భావన మేము పొందుతున్నాము. అదేవిధంగా కనకపూడి వారి కుటుంబం నుంచి కూడా మంచి స్పందన వచ్చింది, వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు స్పందించారు. ఎస్డిఎస్ సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చేటప్పుడు సభ్యులు కూడా చాలా మాకు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. అదేవిధంగా తెలవటంతోనే మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా మనసావాచ కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ, తప్పులు ఏమైనా ఉంటే పెద్ద మనసు చేసుకుని చిన్న చిన్న లోపాలని లేదా పెద్ద లోపాలైనా కానీ మీరు మన్నించాలని కోరుతూ, దీన్ని మన జనగణ మనతో మనందరం లేచి ఉంచినట్లయితే ముగించి సంతోషంగా 8:00 కన్నా మనం ఇంటికి వెళ్ళిపోతాం. శుభ